మహాబలిపురాన్ని పూర్వ మామల్లపురం అనేవారు. పురాణాల్లో ఎంతో ప్రముఖంగా చెప్పబడే బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని అందుకే మరి ఈ ఊరికి మహాబలిపురం అనే పేరు వచ్చింది. కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పల్లవులు ఈ అద్భుత నిర్మాణాలను చేపట్టారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం చెన్నై నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 7 నుండి 10వ శతాబ్దాల కాలంలో పల్లవ రాజుల కాలంలో మరిది పేరుమోసిన పెద్ద ఓడరేవుగా ఉండేది. ఇక మహాబలిపురం అంటేనే సముద్ర తీరంలో వెలిసిన దేవాలయానికి ప్రసిద్ధి. ఇక్కడ నిర్మించిన నిర్మాణాలలో ఏకశిలా దేవాలయాలు ఒక ప్రధానమైనది శ్రీకృష్ణుని రాయ్, దీన్నే కృష్ణా స్పటర్బాల్ అని పిలుస్తారు. దీన్ని కూడా దాదాపు 1200 సంవత్సరాలకు పైగానే చరిత్ర అనేది ఉంది. ఇక కృష్ణా స్పటర్బాల్ గా పేర్కొనే దాదాపు 200 టన్నులు ఉన్న ఈ రాయి చెక్కు చెదరకుండా ఉండడమే కాక మరి ఆ రాయిని తొలగించడానికి ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ఎవరు కూడా కనీసం ఒక ఇంచు కూడా కదిలించలేకపోయారు. 1908 సంవత్సరంలో ఈ ప్రదేశానికి వచ్చిన ఆర్థర్ అలీ అని బ్రిటిష్ ద్వారా ఈ రాయిని చూసి మరది చాలా ప్రమాదకరంగా ఉందని తొలగించాలని ప్రయత్నించారు. దీనికోసం 7 ఏనుగులను తెప్పించి ఎత్తు నుండి పల్లంలోకి ఆ రాయిని కదిలించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. అయితే వారు ఆ రాయిని కొంచెం కూడా కదిలించలేక మరి నిరాశతో వెనుదిరిగారని చరిత్ర చెప్తుంది. ఇంత ప్రసిద్ధిగాంచిన ఆ రాయి మరి ఆనాటి పల్లవుల రాజు నరసింహవర్మ ఆకాశదేవుని రాయని, దీన్ని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడని పురాణ గదల్లో చెప్తారు. ఇక కొందరు మాత్రం ఇది గుడి కోసం తెచ్చిన రాయని, దాన్ని మధ్యలోనే వదిలేశారని భావిస్తారు. ఇక మరికొందరు ఆ రాయిని గ్రహంతర వాసులు ఎగిరే పల్లాలని చెప్తారు. దాదాపు 250 టన్నులు ఉండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదని, అందుకే ఈ రాయిని ఏలియన్స్ కు సంబంధించిగా చెప్తుంటారు. ఆశ్చర్యంగా ఇలాంటి రాళ్ళని పోలిన రాళ్ళు మరి ప్రపంచంలో మరికొన్ని చోట్ల కూడా ఉన్నాయట. ఇక ఏలియన్స్ తిరుగుతున్నారు అనే ఊహాగానాలు వెలువడే ప్రదేశాల్లో మెక్సికన్ నగరం అలాగే పెరు నగరంలో కూడా ఇలాంటి రాళ్లే ఉన్నాయి. ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే ఇంతటి టెక్నాలజీని వాడారా అనిపిస్తుంది. అప్పట్లోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారు అనడానికి ఇక్కడ ఉన్న శిలాశిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అప్పట్లోనే పల్లవరాజులు ఇక్కడ అంతరిక్ష పరిశోధన చేశారా అనే అంశాలకు మరిది సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆలయంలోని విగ్రహం పైన రాకెట్ లాంచ్ వెహికల్ కనిపిస్తుంది. దీంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక శిల్పాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో రాకెట్ లాంచ్ చేస్తున్న అనే దృశ్యాన్ని కళ్ళకట్టినట్టుగా చూపిస్తాయి. ఇక్కడ ఉన్న మరో అద్భుత టెక్నాలజీకి నిదర్శనం బావి. ఆ కాలంలో కొలతలు కూడా లేవు, అలాంటిది ఎంతో ఖచ్చితత్వంతో ఆ బావిని తయారు చేశారు. అప్పట్లోనే టెక్నాలజీ వాడారు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణగా మిగిలింది. ఆలయం పైనున్న గోపురాన్ని శూలాన్ని చూస్తే అద్భుతమైన టెక్నాలజీకి చిహ్నంగా ఉంటాయి. ఈ శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు. అతడి తల మీద 2 కొమ్ములు అలాగే హెల్మెట్ ధరించినట్టు మనకు కనిపిస్తుంది. ఆ శూలాన్ని పరీక్షించినట్టయితే మరి అచ్చు షాటిలైట్ స్తంభంలాగానే ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదస్లోకి వెళ్తున్న వ్యోమగాముల్లాగా మనకు కనిపిస్తారు. అంతేగాక విమాన గోపురం చుట్టూ వ్యోమగాములను తలపించే శిలాప్రతిమలు మనకు దర్శనమిస్తాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే గర్భగుడిలోకి గాలి చొరబడకుండా దాన్ని నిర్మించారు. ఎక్కడా కిటికీలు తలుపులు కూడా కనబడవు. అంటే మరి రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారని మరికొందరు భావిస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకున్న ఈ దేవాలయం ఎంతో విశేషంగా పర్యాటకులను, ముఖ్యంగా మరి ఎంతో మంది ఫారినర్స్ ని సుదూర తీరాల నుండి ఆకర్షిస్తూ ఉంది. ఇక్కడున్న లైట్ హౌస్ దాదాపు 1000 క్రితంగా భావిస్తారు. మహాబలిపురానికి వచ్చే ఓడలకు దారి చూపించడానికి ఈ లైట్ హౌస్ ఏర్పాటు చేశారని, ఒక పురాతన కాలంలోనే మన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా చెప్పటానికి ఈ లైట్ హౌస్ ని ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మహాబలిపురం మీద బీచ్ అందమైంది. అయితే సాయంకాలపూట చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఇక ఈ బీచ్ లోని అలలు చాలా భయంకరంగా ఉంటాయి. అంతేకాకుండా బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువ కనుక సముద్ర స్నానం ఎంతో ప్రమాదకరమైంది. ఇక సమీపంలో సముద్రం ఉండటం చేత ఇక్కడి వాతావరణం సముద్రపు అలలతో వేడిగాను మరియు తేమతో కూడిన చల్లదనంతోనూ ఉంటాయి. మరి ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలో ఒక పంచమహారథాలు ఏకశిలపై నిర్మించిన నిర్మాణం అనేది మరి ప్రపంచంలో మరెక్కడా లేదు. ప్రపంచంలోనే దీనికి సీషోర్ టెంపుల్ గా ఎంతో ప్రత్యేకత ఉంది. యునెస్కో చేత మరి ప్రపంచ వారసత్వ సంపదగా కూడా ఇది గుర్తించబడింది. హలబిడిలోని శిల్పకళ అనేది ఎంతో అద్భుతమైన రీతిలో మలచడమే కాకుండా ఈ శిల్పకళ సంపదకు ఆలయాల కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం హలబీడు మరియు హొయసల్ గా పేర్కొనే ఈ ప్రాంతాలకు పూర్వం
దొర సముద్ర ద్వార సముద్ర అనే పేర్లు ఉండేవి అంటే సముద్రానికి ద్వారం వంటిదేని అర్థం క 12 13 శతాబ్దాల మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానియే ఉండేది ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయాన్ని విష్ణువద్రుడు నిర్మించాడని అంటారు ఈ నిర్మాణంలో అతడి మంత్రి కేతనమల్ల తోడ్పడ్డాడని అతంతో పాటు కేసర శెట్టి అనే శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తుంది ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తయింది క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మాలిక్ కాపర్ దాడుల వల్ల అక్కడ నివసించే ప్రజలు అక్కడి నుండి వెళ్లిపోయి మరి ఇతర గ్రామాల్లో స్థిరపడడం చేత అంతే కాకుండా మరి మాలిక్ కాపర్ దాడుల మూలంగా అనేక శిథిలాలతో అది ఒక శిథిల నగరంగా మారిపోయింది అందుకే దీన్ని హలబేడు అంటారు అంటే శిథిల నగరమని పాత నగరమని పేరు ఇక్కడ హోయసలేశ్వర ఆలయం మరియు శాంతాలేశ్వర ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి హోయసల రాజులు జైన మతస్థులు అయినప్పటికీ శివుడికి గల ఆలయాలను మనం ఇక్కడ చూడవచ్చు దికుట ఆలయాలను చూడవచ్చు అందులో రాజు హోయసల పేరు మీదుగా ఒకటి రాణి శాంతలాదేవి పేరు మీదుగా మరొకటి మరి రెండు శివలింగాలను ప్రతిష్ఠించారు మరి ఆ శివలింగాలకు ఎదురుగా అద్భుతమైన నంది విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు ఇక ఈ దేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో 5-6 స్థానాల్లో ఉన్నాయి శిల్పాలు కళాకృతులు హోయసల శిల్పి శైలికి నిలువుటద్దాలు గర్భగుడి ముఖద్వారం నుండి ఆలయంలోని ప్రతి అణువణువు ఎంతో అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంటుంది ఒక ఆలయం లోపలి పైకప్పుపై మరియు వెలుపలి గోడలపై హిందూ పురాణ గాథలను తెలియజేసి ఎన్నో రకాల అందమైన సుందరమైన శిల్పాలనేవి చెక్కడం జరిగింది ఇక మరి బేలూరు అనేది కర్ణాటకలోని హొసన్ జిల్లాలో ఒక పట్టణం జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ప్రసిద్ధి చెందిన చిన్నకేశవ ఆలయం ఉంది ఇక ఇది హోయసల శైలి శిల్పకళకు ఇది ఒక నిలువుటద్దంలా ఉంటుంది వేలూరును పూర్వం వేలాపురి అనేవారు క్రమంగా వేలూరుగా చివరికి బేలూరుగా మారింది ఈ పట్టణం యుగాచి నది ఒడ్డున ఉంది ఒకప్పుడు మరిది హోయసలుల రాజధాని ఆ తర్వాత అక్కడి నుండి హలబీడుకు దాన్ని మార్చారు ఇక హలబీడు బేలూరుకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రెండు పట్టణాలు మరి హసన్ జిల్లాలోనే ఉంటాయి వీటిని జంట పట్టణాలుగా పిలుస్తారు కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో హోయసల రాజులు ఈ రెండు ప్రాంతాల్లోనూ అద్భుత శిల్పకళతో కూడిన ఆలయాలను నిర్మించారు బేలూరులోని వైష్ణవ ఆలయాన్ని చిన్నకేశవ ఆలయం పేరుతో పిలుస్తారు మరి దీన్ని హోయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు ఇక 1117లో పశ్చిమ చాళుక్యులపై విజయ సూచికగా ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది ఇక చోళులపై తలకాడు యుద్ధ విజయంగా నిర్మించారని మరికొన్ని ఆధారాలు ఉన్నాయి వైష్ణవ మత ప్రశస్త ప్రచారానికే జగద్గురు రామానుజాచార్యుల వారి ప్రబోధం అనుసారం నిర్మించాడని మరో వాదన కూడా ఉంది ఈ ఆలయంలోని స్తంభాలే నరసింహస్వామి స్తంభం అంటారు గతంలో ఈ ఆలయంలోని స్తంభం తనంతట తానే తిరిగేది అలాగే తిరుగుతూ ఉంటే కొన్ని ఏళ్లకు మరి దేవాలయం అనేది కూలిపోయే ప్రమాదం ఉండవచ్చని పురావస్తు శాఖ లెక్కలు గట్టి దీంతో ఆ స్తంభం తిరగకుండా ఆపివేశారని అంటారు పురాణంలోని అనేక గాథలను ఉపనిషత్తులను ఏనుగులు రామాయణ మహాభారతాల్లోని అనేక శిల్పాలను మనం ఈ ఆలయంలోని స్తంభాలపై చూడవచ్చు ఇక హలబీడు బేలూరు శ్రావణ బెలుగులను కలిపి స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు అదేవిధంగా హలబీడును బేలూరును హోయసలలు జంట పట్టణాలుగా పేర్కొంటారు ఇక హలబీడులోని హోయసలేశ్వరంలోని లింగాన్ని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని స్థానికుల నమ్మకం ఇక బేలూరులోని 42 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం ఎటువంటి ఆధారం లేకుండా కేవలం 3 వైపుల మాత్రమే నిలబడి 4 వైపున మరి గాల్లో నిలిచి ఉంటుంది ఇక హలబీడు బేలూరులోని శిల్ప సౌందర్యం గురించి మరి ఎంత వివరించినా తక్కువే ఇక శ్రావణ బెలుగులను జైనులు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు మరి ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తాభిషేకం అనేది జరుగుతుంది హలబీడు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది ఇక ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని బలపపురాయిని ఉపయోగించారు చిన్నకేశవ ఆలయంలో రోజు పూజాధికారులు నిర్వహిస్తారు ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హోయసలుల రాజముద్ర కనిపిస్తుంది ఆలయాన్ని ద్రవిడ శైలిలో నిర్మించారు ఈ శిలలనేవి సబ్బువలి మెత్తగా ఉండి కావలసిన తీరుగా మలచడానికి అనువుగా ఉంటుందంట ఇక దేవాలయ గోడలపై కప్పు భాగంలో నర్తకుల శిల్పాలు ద్వారపాలకుల శిల్పాలు దర్పణ సుందరి భస్మమోహిని అనే శిల్పాలనేవి మరి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటాయి ఇక దేవాలయంలో దర్పణ సుందరిగా ప్రసిద్ధి పొందిన శిల్పం అందాన్ని మరి మాటల్లో చెప్పలేం ఇక విష్ణువర్ధన రాజు భార్య రాణి శాంతలాదేవి అద్భుతమైన అందం ఈ శిల్పకళలపై ఆసక్తి మరి ఈ శిల్పాలకు ప్రధాన ప్రేరణ అని నమ్ముతారు ఇక రాజగోపురానికి కుడివైపు పుష్కరిణి ఉండి దీన్ని విష్ణు సముద్రంగా పిలుస్తారు ఈ సరస్సు పద్మరస పర్యవేక్షణలో నరసింహరాయల కాలంలో నిర్మించారు బేలూరుకు కర్ణాటకలోని అనేక ప్రాంతాల నుండి బస్ సౌకర్యం ఉంది జైనులకు అత్యంత ప్రీతిపాత్రమైన బాహుబలి గోమఠేశ్వరుడి అతి ఎత్తైన విగ్రహం కూడా మరి మౌర్యరాజు చంద్రగుప్త మౌర్యుడు
రాజ్యభారాన్ని తన కుమారుడైన బిందుసారుడికి ఇచ్చి మరి తన జీవితంలో మరి చివరి భాగాన్ని ఇక్కడ శ్రావణ బెలగొలల్లో గడిపాడని చెప్తారు. ఒక పట్టణానికి మధ్యలో ఒక కులను ఉంటుంది. దీన్ని శ్వేతకులం లేదా ధవల సరోవరం అంటారు. ఒక శ్వేతకులనుకు మరి కన్నడంలో బెలగొల అని పేరు. ఈ పట్టణంలో చంద్రగిరి విందగిరి అనే రెండు కొండలు ఉన్నాయి. ఆ కాలం నాటి శిల్పుల నైపుణ్యానికి అద్భుతమైన టెక్నాలజీకి అద్దం పట్టే రెండు అద్భుతమైన ఆలయాల గురించి మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.